and a cheerful. ఈరోజు ఈ కాలేజ్ ఫౌండర్ అయినటువంటి తర్వాత ఒక 25 సంవత్సరాల పాటు ప్రెసిడెంట్గా చేసినటువంటి విబిఓ రెడ్డి గారి శత జయంతి ఉత్సవం. ఆయన విశాఖపట్నంలో పాత రోజుల్లో చాలామందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఊరికి ఎంతో చేయడమే కాకుండా ఎంతోమంది వారికి హెల్ప్ చేస్తూ నిలబెట్టారు. ఒక విధంగా మన ఊరిలో గొప్ప దాత అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఆయన ఆ రోజుల్లో గొప్ప వ్యక్తి. పోర్ట్ ట్రస్ట్లో కూడా మంచి పెద్ద బిజినెస్ చేయడమే కాకుండా ఊళ్ళో పెద్దలందరితో కూడా బాగా ఫెమిలియర్గా ఉండేవారు. ఆయన శత జయంతి సందర్భంగా రౌండ్ టేబుల్ వాళ్ళు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ వాళ్ళు అంతా అంటే కొంచెం యంగ్స్టర్స్ అనమాట. సో యంగ్స్టర్స్ రెస్పెక్టింగ్ ఓల్డర్ జనరేషన్ ఈజ్ ద థీమ్ హియర్. దాంతోపాటు రోటరీ క్లబ్ వారి బ్లడ్ బ్యాంక్ వారు వచ్చి తీసుకుంటున్నారు. పిల్లలంతా కూడా వయసుతో వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఉత్సాహంగా వస్తున్నారు. కాకపోతే కొంతమంది పిల్లలు ఎలిజిబిలిటీ లేక నిరుత్సాహంగా వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది బ్లడ్ కౌంట్ లేక. బట్ ఎంతూజియాస్టిక్గా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి దినంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. హలో, విఆర్ పార్ట్ ఆఫ్ రౌండ్ టేబుల్ ఇండియా యంగ్ మెన్ ఆర్గనైజేషన్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బుల్లయ్య కాలేజ్ for being very supportive and letting us do this blood donation camp here. This is the second year that we are doing this camp here, and as sir rightly said, it is the theme is like the youngsters holding up the older generation. They are showing us the way and we are just following the path, and the students are very enthusiastic and they are coming to donate blood here, and we are very thankful for you giving us this opportunity, and thank you for covering this with me. Thank you. Hi viewers, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.